మీరు నిరంతరం దుఃఖపడుతున్నారు అనుకోండి, మిమ్మల్ని ఏమంటారు? దేనికో దానికి వెళ్ళినప్పుడల్లా కుయ్యి 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 అని ఏడుస్తున్నారు అనుకోండి, ఏం కావాలో తెలియదు. దుఃఖపడుతుంటే తల్లిదండ్రులకు దుఃఖం వస్తుంది. అలాగే భగవంతుడు కూడా మనం దుఃఖపడుతుంటే వాడు దుఃఖపడతాడు. భగవంతుడిని దుఃఖపెట్టే మనకంత తప్పు కదా. దేవుణ్ణి దుఃఖపెట్టచ్చా? తల్లిదండ్రులను దుఃఖపెట్టచ్చా? మనం పెడుతున్నాం. ఇది కూడా మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను హైదరాబాద్లో మందులు ఇస్తున్నప్పుడు ఒక ఆమె ఏడుస్తా ఉంది, క్లినిక్కి వచ్చింది. ఏమ్మా అన్న, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? అది తెలియక ఏడుస్తున్నాను. అది ఏమో తెలియదు. ఏం కావాలి, ఏమిస్తే ఆనందపడు తెలియదు సార్. కొన్ని పలానా అది ఇస్తే బాగుంటుంది, ఏమో తెలియదు సార్. ఆ ఏడు ఎందుకమ్మా? ఏమో చిన్నప్పటి నుంచి అలవాటే పెడతారు. ఏంది అలవాటైంది? ఏడవటం. ఎందుకు అలవాటైందా? పుడుతూ ఏడుస్తూ పుట్టాను సార్ మా అమ్మ చెప్పింది. అమ్మ అందరూ ఏడుస్తున్నప్పుడు నేను కూడా ఏడుస్తూనే పుట్టాను అన్న. ఏమో సార్ మీరు మధ్యలో ఆపేసారు, నేను కంటిన్యూ చేస్తాను. ఏమిటి కంటిన్యూ చేస్తాను? ఎందుకు ఏడవాలి? కారణం ఏంటి? ఏం తక్కువ నీకు? అన్నీ ఉన్నాయి సార్. బ్రహ్మాండమైన బిజినెస్ వాళ్ళు, భర్త, ఇంట్లో 4 కార్లు, 2 మనుషులు, భార్య భర్త, 2 పిల్లలు, 4 ఉన్నారు, 4 కార్లు, కోట్ల రూపాయల ఆస్తి, అన్నీ ఉన్నాయి. కానీ దుఃఖం, నిద్ర పట్టదు. ఎందుకమ్మా నిద్ర పట్టదన్న? రాత్రి పడుకునే ముందు ఒక చిన్న థాట్ వస్తుంది సార్. ఏమిటా థాట్? రేపు పొద్దున పని ఆమె వస్తుందా రాదా? గుర్రె సచ్చే అసలు ఇంక నిద్ర పడదు అంతే. రాకపోతే ఏం చేసుకుంటాం? నేను ఎంతో ఊకుంటాను. నేను ఆడటం ఎందుకన్నా? ఏమో అలవాటు. మనిషి గుర్తుపెట్టుకోండి, మీరు పర్టికులర్ ఈ సైజు పిల్లలు, బికాజ్ యు ఆర్ అబౌట్ టు గెట్ మ్యారీడ్ వెరీ సూన్, మేబీ 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్, మీ ఏజ్ని బట్టి ఉంటుంది. మొత్తం కుటుంబాన్ని ఆనందంగా ఉంచగలిగిన ఒక విద్య మీకు రావాలి. ఒక జూని మేనేజ్ చేయాలి. మీరు ఒక జూని మేనేజ్ చేయాలి. ఎందుకంటే హస్బెండ్ ఒక జంతువులాగా ఉంటాడు, మామగారు సింహము, అత్తగారు పులి, బావ మరిది మరిది నక్క. జూని ఎట్లా మేనేజ్ చేస్తారో మీకు ఆ కెపాసిటీ నేర్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇది విద్య. ఈ విద్య మీకు వస్తే కనుక ఈ చదువులు పెద్ద చదువులు. ఏం చదువులు చదువు? మీరు నిజంగా చదువుతున్నారని నాకు డౌటే. ఎందుకు అంటే చదువుతున్నారులే మరి అంత సీరియస్. ఏం చదువుతున్నావు అంటే ఏదో చదువుతున్నావు అంతే. ఒక అబ్బాయిని అడిగాను నేను, 10th క్లాస్ ఎట్లా పేసాను? తూసేస్తా సార్ అన్నాడు. తూయటం ఏంది అంటే 20 బిట్లు వాళ్ళు చెప్పారంట, 20 బిట్లు సొంతంగా రాశాడు, తూసాడు, అయిపోయాడు. ఇంటర్మీడియట్ తోసాడు, డిగ్రీ తోసాడు, ఎంబీఏ తోసాడు. ఏం చేస్తారు? ఎంబీఏ అయిన తర్వాత డిగ్రీ ఎందుకు పనికి వస్తుంది? ప్రభుత్వం నశించాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఆర్టీసీ బస్సు అద్దాలు పగలగొట్టడానికి తప్ప డిగ్రీ పనికిరాదు. ఏమన్నా స్కిల్ ఉందా? కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చా? మాట్లాడటం వచ్చా? 4 వాక్యాలు చక్కగా రాయగలరా? 4 వాక్యాలు చక్కగా మాట్లాడగలరా? గుర్తుపెట్టుకోండి, నిజమైనటువంటి అలంకారము వాక్కే. కేయూరాన విభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృత మూర్తజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృత ధార్యతే క్షీయంతే ఖలు భూషణాన్ని సతతం వాగ్భూషణం భూషణం. నిజమైన అలంకారం వాక్కే. ఒక్క మాటతో మీరు ఇంట్లో వాళ్ళని ఆడించచ్చు. ఆ మాట రావాలి. ఆ మాట పరుషంగా ఉండకూడదు, కరుగ్గా ఉండకూడదు, చెన్నాకోలు తీసుకొని చేయకూడదు. ముగ్గురిని తంతా లేచాడు కూర్చో తలగా బాగులు పడతా అట్ట అనకూడదు. ఈ మధ్య పేపర్లో చాలా చదువుతున్నా, రోకలితో భర్తను చంపిన భార్య అది అది కాదు, మళ్ళీ అది అలా చేయకూడదు. ప్రేమను మించింది లేదు. ప్రేమ అంటే మళ్ళీ మనసు మమత గోకులంలో సీత, ఆ ప్రేమ కాదు. ఇక్కడ కట్టిపడేసే ప్రేమ. మొగుడు చుట్టూ తిరగాలి కొంగు పట్టుకొని. ఏం అవును, నిజంగా సాధ్యమే. ఎప్పుడు సాధ్యం అంటే నాలో ఏమన్నా ఉంటే సాధ్యం. నేనే ముఖం చూడంగాని ఏడుమోనలో పెట్టుకున్నాం అనుకో, ఎప్పుడు ఏడుమోయం అనుకో, ఇంటికి రాంగ మొగుడు ఇంటికి రాగానే ఏడుమోహం పెట్టుకున్నాం అనుకో, ఏమవుతుంది? ఎందుకు అట్లా ఉన్నావు? వచ్చావులే 5 ఇంటికని చెప్పి 5 బావుకి వచ్చావు. పాపం 5 బావుకే వచ్చాడు 5 అని చెప్పి 15 నిమిషాలు లేదు. ఏమవుతుంది ఇక్కడ? నేను ఒక రకంగా మాటని నేర్చుకోలేదు. మీరు ఇక్కడ ఉండే పిల్లలమ్మ బంగారు తల్లులు, అందరూ కూడా బంగారు తల్లులు. నేను అందుకే ఆడపిల్లలందరూ బీటీలు అని పిలుస్తా. బీటీలు బంగారు తల్లులు, మగపిల్లలందరూ బీకేలు బంగారు కొండలు.
మీరందరూ బంగారు తల్లులు. ఆ బంగారు తల్లిలాగా ఉండడానికి కావలసిన ఒక స్కిల్ మీకు రావాలి. అండ్ ఇట్ ఈస్ పాసిబుల్. కారణం చెప్తాను. మన ఫ్యామిలీస్, మన అంటే నేను కూడా ఇంక్లూడ్ అవుతున్నాను మీలో, చాలా సంస్కారవంతమైన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం మనం. తల్లిదండ్రులు కానివ్వండి, మన తాతలు అవ్వలు కానీ, అమ్మమ్మ నాయనమ్మ ఎవరున్నానండి మీరు, వి హ్యావ్ కమ్ ఫ్రమ్ ఎ వెరీ గుడ్ ఫ్యామిలీస్, హ్యావింగ్ బ్యాక్గ్రౌండ్, గుడ్ బ్యాక్గ్రౌండ్. సంస్కారము బై బర్త్ మనకు వచ్చింది. నేను సంస్కారానికి నూను ఐశ్వర్యానికి నేను కంపేర్ చే. ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా సంబంధమే లేదు. నిజమైన ఐశ్వర్యము సంస్కారమే. ఒక వ్యక్తి చక్కగా మాట్లాడి ప్రేమగా మాట్లాడగలిగితే ఆ వ్యక్తిని మించిన ఐశ్వర్యవంతుడు ప్రపంచంలో లేడు. ఈ చిన్న కిటుకు మీరు నేర్చుకుంటే కనుక చదువులో అనండి, వివాహం తర్వాత అనండి, వివాహానికి ముందు అనండి, ఫ్రెండ్స్ అనండి, ఎంత హాయిగా ఉంటుందంటే బాడీ చాలా తేలిక అయిపోతుంది. అట్లా గాలిలో తేలినట్లుంది అని ఒక పాట ఉంది, అట్లా ఉంటుంది బాడీ. అలా ఉండాలి. అలా ఉండడానికి కావలసిన ప్రయత్నానికి కావలసిన శిక్షణ మీరు పొందాలి. ఇది నా పర్పస్ ఆఫ్ ది క్లాస్. సార్ చెప్పింది నాకు ఈ పాయింట్ చెప్పండి మా పిల్లలకి. దీంట్లో మీరు ఎప్పుడైతే అడ్జస్ట్మెంట్ అనేది మొదలెడతారో, చదువు మీద శ్రద్ధ పెడతారో, మిగతా విషయాల మీద శ్రద్ధ తగ్గిస్తారో, ఆటోమేటిక్గా చదువు వస్తుంది. చదువు పెద్ద విద్య కాదు నేను చెప్తున్నాను. రిటైర్ అయిన తర్వాత నేను ఎంఏ పాస్ అయినాను. రిటైర్ అయిన తర్వాత ఒకటే ఒక కారణం, నాకు ఒక ఎయిమ్ ఉన్నది, ఒక గోల్ ఉన్నది, నేను ఒక మంచి వ్యక్తిగా తయారవ్వాలి. నేను ఎప్పుడైతే గ్యాడ్జెట్స్ని పెట్టుకొని సెల్ ఫోను, తర్వాత ఇంకేమంటారు కంప్యూటరు, ట్యాబ్ రెగ్యులర్గా వాడలే కొన్నాళ్ళు ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిందే. బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది. చిన్నప్పుడేమో ఆ ట్యాబు, పెద్ద అయిన తర్వాత పెద్ద ట్యాబు, చిన్న ట్యాబ్ ఆ ట్యాబ్లెట్. కొంతమంది ఉండి ట్యాబ్లెట్ వేసుకోకపోతే చచ్చిపోతారు. పొద్దున్న 2 మాత్రలు, మధ్యాహ్నం 2 మాత్రలు, సాయంత్రం 2 మాత్రలు. ఇప్పుడు కొంచెం పెరిగింది. ఇదివరకు చిన్న చీట్లు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు డాక్టర్ గారు పెద్ద పెద్ద బుక్కులు ఇస్తున్నారు. ఒక్క మాత్ర తక్కువ ఉంటే చచ్చిపోతారు. రోజుకి 7 మాత్రలు వేసుకోకపోతే 7 బన్నాడిపోతారు. ఏమవుతుంది అక్కడ? మనం గోల్ మర్చిపోయి దేని మీద వెనకాల పడిపోతా ఉన్నాం. సినిమాలని, షికార్లని. అనుష్క అన్నం పెట్టదమ్మా, అల్లర్జున్ మనకు ఉద్యోగం ఇవ్వడు. మనం ఆరాధిస్తున్న హీరోలు హీరోలు కాదు, వాళ్ళంతా జీరో. మనం ఆరాధించాల్సిన హీరోస్ ఎవరంటే జీవితంలో సక్సెస్ని పొందిన వాళ్ళని మనం ఆరాధించాలి. జీవితంలో ఆనందంగా ఉండే వాళ్ళని ఆరాధించాలి. జీవితంలో 10 మందికి మార్గదర్శనం చేసిన వాళ్ళని ఆరాధించాలి. వాళ్ళని మనం రోల్ మోడల్స్గా పెట్టుకొని నేను కూడా అలా ఉంటాను అని ఒక్కసారి డిసైడ్ చేసుకుంటే మిమ్మల్ని ఎవ్వడు మార్చలేడు. సపోజ్ యూ డిసైడ్ టు బీ హ్యాపీ, నేను ఈరోజు నుంచి ఆనందంగా ఉంటాను అని డిసైడ్ చేసుకున్నారనుకోండి, మిమ్మల్ని ఎవ్వరూ పాడు చేయలేరు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏమిచ్చినా మీరు దుఃఖపడరు. మా చిన్నప్పుడు విజీపీ అని ఒక బీచ్ మీరు చూసారు హైదరాబాద్ మెడ్రాస్లో ఉండేది, పన్నీర్ దాస్ బీచ్ అని. ఇప్పుడు ఉందా సార్? ఉందా? అందులో ఒక ఆయన నిలబడి ఉంటాడు, వాడిని మీరు నవ్వించలేరు. నవ్విస్తే 10,000 ఇస్తాయి. ఏం జోక్ చెప్పండి, వాడు ముట్టుకోకూడదు, ఒకటి కండిషన్. మీరు ఏం చెప్పినా వాడు నవ్వడు, అట్లా ఉంటాడు అన్నమాట, రాయిలాగా ఉంటాడు. కొంతమంది అట్లా ఉంటారు జీవితంలో, మనుషులు కూడా. వాడికి ఏం చలనం ఉండదు, బెల్లం కొట్టి రాయి. ఏంది అట్లా ఉన్నాం తిట్టు, ఏమి ఉండదు. అలా ఉండకూడదు. హాయి పొందాలి, హాయి పంచాలి. మన దగ్గరకు వస్తూనే వాళ్ళకు ఫీలింగ్ రావాలి, బాబా మా పాప అండి నిజంగా బంగారు తల్లి అండి. సెలవులకు ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాను. కొంతమంది ఉంటారు సెలవులు ఎప్పుడైపోతాయా, ఈ పిల్ల ఎప్పుడు పోతుందా మళ్ళీ అని చూస్తారు. ఏమిటి తేడా రెండిట్లో? నా ప్రవర్తన, నా బిహేవియరు, నా మాట, నా తీరు. ఎప్పుడైతే నా మాట, నా తీరు, నా ప్రవర్తన ఎప్పుడైతే ఆనందాన్ని కలిగించేట్టుగా ఉందో చుట్టూ అందరూ మనల్ని లైక్ చేస్తారు. ఇంకొక 2 రోజులు ఉండకూడదు, ఏమని తొందర లేదు, కాలేజ్ స్టార్ట్ అయితే ఒక్క రోజు ఉండమ్మా ప్లీజ్ అమ్మా అని అన్నయ్య అడుగుతాడు, తమ్ముడు అడుగుతాడు, అక్క అడుగుతుంది, అమ్మ అడుగుతుంది, నాన్న అడుగుతారు, అందరు అడుగుతారు. ఉండు, మళ్ళీ వస్తాగా, డోంట్ వరీ, హ్యాపీగా ఉండండి, నేను వచ్చేదాకా మీరు హ్యాపీగా ఉండండి అన్నట్టుగా బిహేవియర్ కనుక మనలో మార్పు వస్తే
అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించవచ్చు. గుర్తుపెట్టుకోండి, మార్పు రావాల్సింది నాలోనే, బయట కాదు. పరిస్థితులు బాగుపడవు, దేశం బాగుపడదు, ఇంట్లో వాళ్ళు బాగుపడరు, చుట్టూ ఉన్న వాళ్ళు ఆనందంగా ఉండరు, నేను ఉంటా. నేను ఎంత ఆనందంగా ఉంటానంటే నా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నేను పెంచుకుంటూ పోతా. మీ సైన్స్ విద్యార్థులే కదా, మ్యాగ్నెటిక్ ఎనర్జీ పెంచుకుంటూ పోతే ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ పవర్ పెంచుకుంటూ పోయినా అనుకోండి, చిన్న మ్యాగ్నెట్ అయితే ఏం చేస్తుంది, దగ్గరలో ఉండే వాటిని ఆకర్షిస్తుంది, కొంచెం పెద్దగా అయితే దూరంగా ఉండే. ఇంకా నేను పవర్ పెంచుకున్నాను, రోబో సినిమాలో వాడు మొత్తం ఆకర్షిస్తాడు, అందరూ చతుకుపోతారు వాడికి. ఆ రకమైనటువంటి ఒక మ్యాగ్నెటిక్ ఎనర్జీ మీ లోపల ఉన్నది, మీ లోపల ఉన్నదే మీకు తెలియట్లా, ఉన్నదని తెలియట్లా. కారణం ఏంటంటే ఎవరు చెప్పాల. మీ అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్, ఉయ్యాల్లో పిల్లాడిని పడుకోబెట్టుకుని ఊరంతా ఎతికింది. ఉయ్యాల్లోనే పిల్లాడు ఉన్నాడు, ఆమె మా అబ్బాయి కనపడలా, మా అబ్బాయి కనపడలా, అందరూ ఆ పక్కింటి వాళ్ళని ఈ పక్కింటి వాళ్ళని అందరినీ ఎత్తింది. ఉయ్యాల్లో పడుకుని నిద్రపోతారు, ఆవిడ పక్కింటి ఆమె వచ్చింది, అయ్యో ఏం అంత చిన్న పిల్లాడు ఎక్కడికి పోయినాడమ్మా, రెండేళ్ల పిల్లాడా, ఇప్పుడే నడక నేర్చుకున్నాడు, నడుస్తూ ఉన్నాడు. ఆయన ఎత్తుకొని 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 చివరికి వస్తే ఆమె పక్కింటి ఆమె వచ్చింది, వచ్చింది రా, అది పడుకున్నాడు, ఓ ఇక్కడే పడుకున్నాడా, అయ్యో గంట నుంచి ఎత్తుతా ఉన్నానే, వాడు శుభ్రంగా ఉయ్యాల్లోనే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడమ్మా ఆనందము, దేవుడు కూడా ఇక్కడే ఉన్నాడు, మనం బయట ఎత్తుకుతా ఉన్నాం ఆనందం. వేరేదైతే బాగుంటుంది అదైతే బాగుంటుంది, ఏదైనా బాగుండదు. నాతో నేను ఆనందంగా ఉండగలిగితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశమే లేదు. అయినా డిస్టర్బ్ చేసేవాళ్ళు ఉంటారు. ఎందుకని ఉంటారు, మనం ఎంతవరకు ఆనందంగా ఉన్నామో చూడడానికి డిస్టర్బ్ చేస్తారు. మీ అందరికీ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఎగ్జామ్స్ ఎందుకు ఉన్నాయి, ఏమాత్రం చదివారో తెలుసుకోవడానికి. అసలు పరీక్ష లేకుండా ఎంత బాగుంటుంది కదా, అంత కోరిక పిల్లలందరికీ. తూపాడు ఎగ్జామ్స్ ఎట్టగు చదువుతున్నాం కదా, ఎగ్జామ్స్ ఎందుకు, ఎగ్జామ్స్ లేవనుకోండి ఈ మాత్రం కూడా చదవరు. మా భయం అది, అందుకని తీసేయాలి ఎగ్జామ్స్. అసలు మీ అందరికీ ఎగ్జామ్స్ లేకుండా అందరికీ ఎంబీఏలు ఎంసీఏలు వాకిట్లో ఇస్తున్నట్టు 1000 రూపాయలు మళ్ళీ చెట్టుకొండ ఎంగళ్ళు అమ్ముతున్నట్టు అంటే చదవనే చదవాలి. చదువు మనలో జ్ఞానాన్ని పెంచాలి, చదువు మనలో ఉన్నటువంటి ఒక చక్కటి విశ్లేషణ శక్తిని పెంచాలి, అనలిటికల్ పవర్ని పెంచాలి, మంచి ఏమిటో చెడు ఏమిటో తెలుసుకోగలిగినటువంటి శక్తిని మనం చదువుకున్న చదువు పెంచాలి. చదువు మనలో ఉండే సంస్కారాన్ని పెంచాలి, నా మూమెంట్ని చదువు పెంచాలి, నా మాటని చదువు పెంచాలి, నేను ప్రవర్తిస్తున్న తీరు నా చదువు నన్ను బాగా రిఫైన్ చేయాలి. ఎప్పుడైతే రిఫైన్మెంట్ అనేది లోపల నుంచి వస్తుందో అద్భుతమైనటువంటి మార్పు వస్తుందండి. మీరు ఎక్కడున్నా సరే, ఎలా ఉన్నా సరే, మీ చుట్టూ ఉన్నటువంటి ఒక చక్కటి వాతావరణం మీ చుట్టూ ఏర్పడుతుంది. ఆ ఏర్పడినప్పుడు అతి ఆనందంగా ఉండాలి. అయితే మీకు డౌట్ వస్తుంది, ఇంత చేసినా పక్క వాళ్ళు బాగాలేకపోతే ఏం చేయాలి సార్? ఏమీ చేయకూడదు. నన్ను ఒక ఆయన యోగాలు అడిగాడు, మెషార్ ధ్యానంలో ఏం చేయాలని అడిగాడు. ధ్యానం చేస్తున్నప్పుడు ఏం చేయాలి ఎవరన్నా చెప్పగలరా? 23 గంటలు ఏదో చేస్తుంటే 10 నిమిషాలని ఏం చేయకుండా కూర్చోవని చెప్పాను. ధ్యానంలో ఏం చేయాలేమిటి? ఏం చేయకపోవడం ధ్యానం, కానీ అక్కడ ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా శ్వాసన అవన్నీ ఉన్నాయిలే, డిఫరెంట్ మార్గాలు ఉన్నాయి. కానీ నేను చెప్పేది ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, మీకు ఒక పాయింట్ చెప్తున్నాను, మీరు చదువుతున్నప్పుడు చదవండి, పక్క వద్దు, పక్క విషయాలు పక్క మాటలు వద్దు. జనతా గ్యారేజ్ పోయింది బాలే, ఇంకోటి టెంపరా గింపరా ఏదేదో పోయింది, హై పదా ఏమో నాకు తెలియదు, ఏదైనా నేను సినిమాలు చూడండి ఎక్కువ. ఏమవుతుంది వాటి మీద నా మైండ్ ఏమవుతుంది, పుస్తకం ఇక్కడ ఉంది కానీ దాని గురించి ఆలోచిస్తున్నాను. కబాలి అన్నాడు బార్బర్ అడ్రస్, వాడు ఎందుకు కబాలో నాకు అర్థం కాదా, పోయింది అడ్రస్ లేకుండా. గుర్తుపెట్టుకోండి, 4 సంవత్సరాలు కష్టపడి చదవండి, 40 సంవత్సరాలు అందంగా ఉండండి. ఈ 4 సంవత్సరాలు ట్యాబులని కంప్యూటర్లని సెల్లులని తిరగండి,
నలభై ఏళ్ళు కష్టపడండి. 4 ఇయర్స్ పెయిన్, 40 ఇయర్స్ ప్లెజర్, 4 ఇయర్స్ ప్లెజర్, 40 ఇయర్స్ పెయిన్. ఏది ప్రిఫర్ చేద్దాం మనం? కరెక్టేనా? ఎంతమంది చేయొచ్చు అండి? సగమే తగ్గు, అంటే సగమే ప్లెజర్ అన్నమాట. ఒక్కటే ఒకటి నాకు కావాల్సింది ఏంటంటే, ఈ దేశంలో ఒకదానికి తీవ్రమైన కొరత ఉంది ఒక విషయంలో. ఎవరన్నా చెప్పగలరా? చెప్పగలిగిన వాళ్ళు చెయ్యత్తాలి, వాళ్ళే మాట్లాడు. తీవ్రమైన కొరత ఆనందము, ఇంకా వేరే వాళ్ళు, తీవ్రమైన కొరత ఒక విషయంలో తెలియదు, తెలియకపోవటం ఒక పెద్ద కొరత. కరెక్ట్ చెప్పావమ్మా. ఇంకా డెవలప్మెంట్ కాదు, చెయ్యత్తాలి మాట్లాడాలి. అసంతృప్తి కాదు, ఎడ్యుకేషన్ కాదు, విపరీతంగా ఉంది ఎడ్యుకేషన్. ఏమా సర్వీస్ కాదు, సర్వీస్ ఎక్కువ మంది చేస్తూ ఉన్నారు. నేను చెప్పేదే తీవ్రమైన కొరత అనుకుందా, మంచితనాన్ని కొరత. చప్పట్లు కొట్టుకోవచ్చు. మంచి వాళ్ళ కొరత చాలా ఎక్కువ. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్న 130 సార్, ఎంతమంది ఉన్నారు? 130 మంచి వాళ్ళని నేను తయారు చేసేది ఈ దేశానికి. నేను 130, ఎందుకంటే తీవ్రమైన కొరత ఉన్నది మంచితనానికి. ఒకసారి బ్యాంకులో ఒక ఆయన లోన్ కోసం వస్తే లోన్ ఇవ్వనన్నా, ఎందుకు ఓసారి అన్నాడు. మంచి వాళ్ళకి ఇస్తామయ్యా అన్నా. అప్పుడు ఆ అబ్బాయి అడిగాడు, మంచి వాళ్ళు ఇటు ఊరు సార్ అన్నాడు. వాడిని కూర్చోబెట్టి ఒక కథ చెప్పా. ఒక ఇంట్లో రాత్రిపూట దొంగతనానికి ఒక కుర్రాడు వచ్చాడు, దొంగతనానికి వచ్చాడు అర్ధరాత్రి. జాగ్రత్త, గోడ దూకి తలుపులు కిటికీ ఓపెన్ చేసుకుని ఏదో వచ్చాడు. వచ్చి వాడి కర్మ, ఆ వచ్చిన టైంకి ఆ ఇంటి యజమానికి మెలకు వచ్చింది. ఆయన బెడ్ అక్కడ కిచెన్లోకి వెళ్ళి మంచినీళ్ళు తాగడానికి లేచాడు. వీడు అదే టైంలో కిచెన్లో దూరాడు. ఏం చేస్తామో, దొరికితే దొంగ దొరికితే ఏం చేస్తాం? వాడు కూర్చోబెట్టి యజమాని, నాయనా చిన్నపిల్లాడివి, ఒక్కడివే వచ్చావు, భోంచేసావా లేదా, కొంచెం అన్నం తిను తర్వాత మాట్లాడుకుందాం. ఇంతకీ నువ్వు ఒక్కడివే వచ్చావు, కూడా ఎవరినైనా తెచ్చుకోవచ్చు కదా అన్నాడు. ఎందుకంటే కూడా ఇంకోళ్ళు ఉంటే ధైర్యం ఉంటుంది కదా, తెచ్చుకోవచ్చు కదా. 10 రోజులను చూస్తున్నాను సార్, ఒక్క మంచోడు దొరకట్లేదు సార్ అన్నాడు. దేనికి మంచోడు? దొంగతనానికి పార్ట్నర్ కూడా ఎట్టంటాడు కావాలా? అందుకు తీవ్రమైన కొరత మంచివాళ్ళకి. మీలో కనుక మంచితనం అనేది ఆల్రెడీ ఉన్నదండి, దానికి కొద్దిగా నీళ్లు పోసి దానికి కొద్దిగా గార్డ్ చేయాలి. ఎందుకంటే చుట్టూ మేకలు గొర్రెలు తింటా ఉంటాయి ఆకుల్ని. వాటిని కొద్దిగా గార్డింగ్ చేసుకుంటూ నీళ్లు పోయాలి. నీళ్ళు ఏంటంటే చేసే మీరు చేసే మంచి మాటలు మంచి పనులన్నీ నీళ్లు. మన చుట్టూ ఉండే చెడ్డవాళ్ళు మేకలు గొర్రెలు అవి తినకుండా చూడాలి. బాగా పెంచాలి మొక్కని. పెరిగి 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 ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అద్భుతమైనటువంటి ఫలితాలు మనం సాధించవచ్చు. ఈచ్ వన్ ఈజ్ క్యాపబుల్. ఎవ్వరు కూడా సామర్థ్యం లేని వాళ్ళు ప్రపంచంలో లేరు. మంచిగా మారడానికంటే ఇంకా అసలు అనుమానమే లేదు. మనలో ఉన్నటువంటి స్ఫూర్తి మనం కనుక పెంచుకోగలిగితే, ప్రతి క్షణం ఒకటే గుర్తు నా గుర్తులో మనసులో ఉండాలి, నేను నిన్నటి కన్నా ఈరోజు కొంచెమైనా మంచిగా మారానా లేదా. నిన్న నాకు 30 నిమిషాలు కోపం వచ్చింది, ఈరోజు 20 మినిట్సే కోపం వచ్చింది. కొద్దిగా పెరిగాను, బెటర్ అయినాను. ఇంకొక 10 రోజులకి 10 మినిట్స్ కోపం వస్తుంది, ఇంకో 10 రోజులకి ఇంకా తగ్గింది. అలా ఆనందం పెరుగుతోంది, కోపము తగ్గిపోతా ఉంది, విసుగు తగ్గిపోతా ఉంది, నీరసం తగ్గిపోతా ఉంది. ఇప్పుడు కొంతమంది చూడండి, నీరసంగా ఉంటారు. ఏమో క్లాస్ మంచినీళ్ళు తీసుకురావచ్చు ఇంటికి వెళ్ళంగానే అడుగుతారు. నేను జనరల్గా బీటెక్ క్లాసులో చదువుతూ ఉంటా పిల్లలకి. 3rd ఇయర్ బీటెక్ అమ్మాయి వచ్చారు ఇంటికి వెళ్ళింది పాపం. ఇంటికి వెళ్ళంగానే వాళ్ళ తమ్ముడో చెల్లో ఎవరో ఇంట్లో ఉంటారు. మంచినీళ్ళు తీసుకురా అంటాడు. వాడు టీవీ చూస్తూ ఉంటాడు వాడి లెవెల్లో. ఈమె ఏం చేస్తుంది? దున్నపోతలో మనం తెచ్చుకోలేవు అంటాడు. నువ్వు ఇవ్వచ్చుగా అంటాడు. యు నో ఐఎమ్ డూయింగ్ 3rd బీటెక్ అంటాడు ఈ పాప. సో వాట్? ఏంటి మంచినీళ్ళు ఇవ్వడం మీద
ఒక 10 నిమిషాలు వాళ్ళిద్దరూ కుక్క పంది అని తిట్టుకుంటారు. ఇలా వాళ్ళ అమ్మ వస్తుంది, అమ్మ వచ్చి తమ్ముడు తరఫున వెళ్తుంది, ఏ తెచ్చివచ్చుగా అడిగాడు. వాళ్ళ నాన్న వస్తాడు, నువ్వు తెచ్చుకోవచ్చుగా అంటాడు. వీళ్ళిద్దరూ హాయిగా టీవీ చూస్తారు, వాళ్ళిద్దరు కొట్టుకుంటారు అమ్మ నాన్న. ఇంత కురుక్షేత్రానికి కారణం గ్లాసు నీళ్ళు. అవి తీసి వాడి మొహాన్ పోస్తే అడగంగానే పీడపోయేదిగా. ఈ రోజున మనలో ఉన్న ఘర్షణ కారణం ఏంటంటే, వీ హ్యావ్ స్టాప్డ్ రికగ్నైజింగ్ ద గాడ్ ఇన్ అదర్స్. ఐ సీ ఓన్లీ ద ఫిజికల్ బాడీ, బట్ దెర్ ఈజ్ ఎ పవర్, వైటల్ పవర్, ఎ గాడ్లీ పవర్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ బీయింగ్, నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్, ఎనీ బీయింగ్ ఫర్ దట్ మ్యాటర్, ఎ మస్క్విటో ఆర్ ఎ ఫ్లై, అన్నిట్లో కూడా భగవంతుడే ఉన్నాడు. నేను పైన చూస్తున్నాను, లోపల వాడిని చూడటం మర్చిపోయినాను. పైకి చూసేసరికి వాడు డ్యాన్స్ చేయిస్తాడు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, లోపల ఉన్నవాడిని చూడటం అభ్యాసం చేయండి. వేదాంతం కాదు ఇది, ఈ వయస్సులోనే నేర్చుకోవాలి, పెద్ద అయిన తర్వాత రాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఊళ్ళో ఒక ముసలాయన ఉన్నాడు, ఒక ఆయన ఉన్నాడు, బాగా షావుకారు, బాగా డబ్బులు సంపాదించు అయిపోయింది, పెద్దవాడు అయిపోయాడు, చాలా పెద్దవాడయ్యాడు. తీసుకుపోయి ఆయన్ని పశువుల కొట్టంలో పడుకోబెట్టారు, ఆవులతో పాటు. అక్కడ ఏదో అన్నం పెడుతున్నాడు, అన్నీ అందులోనే మంచంలోనే అవుతున్నాయి, భరించలేకపోయినారు ఇంట్లో వాడు. ఓ ముగ్గురు కొడుకులు, కోట్ల ఆస్తి, ఏం చేయాలో తెలియలా. సరే అయిపోతుంది, ఇంకా లాస్ట్కి ఇంకా అయిపోయింది 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 అనుకున్నప్పుడు ఆయన చివరిలో ఏం చెప్పాలి ఏదో చెప్పబోతున్నాడు. చెప్పబోతుంటే కొంత దూరం అవ్వగానే ఆయన నోట్లో నుంచి ఒక ఏదో మాట వస్తా ఉంది. ఏమంటే, క క క అని వచ్చింది, క క క. వాళ్ళకి ఆ డెసిఫర్ చేయటం, దాన్ని డీకోడ్ చేయటం రాలా. ఏదో ఎక్కడో దాచాడు ఆస్తులైనా తెలియకుండా, అదో చెప్తున్నాడు కానీ రావట్లే. కొడుకులకు ఆశ, ఇంకేమైనా ఉందేమో, ఏం నాయన ఏం లేదు, కక్క కక్క అంటా, కక్క అంటే అర్థం కాదు, కన్నడ ఆయన కన్నడ ఆయన. సరే అని ఒక డాక్టర్ని పిలిచి, సార్ కక్క అంటున్నాడు ఏంటో కనుక్కోండి సార్. వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కాల, జపాన్లో స్పెషలిస్ట్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన అయితే చేయగలను, జపాన్ నుంచి పిలిపించారు. పిలిపిస్తే ఏదో ఒక 2 లక్షల రూపాయలు ఇంజక్షన్ ఏదో చేశారు. అప్పుడు మాట్లాడాడు ఆయన, ఏం లేదైనా కరువు కస కడితే ఇదే కసబరికే, అంటే పశువుల కొట్టంలో ఉన్నాడు, పాత చీపురు అక్కడ ఉన్నది, కరువు అంటే ఆవు దూడ, ఆవు దూడ చీపురు తింటుందిరా తీసి దాచిపెట్టండి రా అంటున్నాడు. కరువు కసబరిక కడితే ఇదే కక బక, అంటే అంత వెళ్ళినా కూడా అప్పటికి కూడా ఆధ్యాత్మిక చింతన రాలేదు. కారణం తెలుసా, మీ వయస్సులో నాలాంటి వాడి చేత క్లాస్ ఉండలేదు. ఇప్పుడు కనుక మీకు ఆ బీజం పడితే లోపల, జీవితంలో ఏ స్థితిలో ఉన్నా సరే హాయిగా ఉంటారు, ఎట్లాంటి మొగుడు దొరికినా సరే హాయిగా ఉంటారు. మీరు ఒక్కళ్ళు ఉండడం కాదు, వాడిని కూడా హాయిగా ఉంచుతారు. అత్తగారు హాయిగా ఉంటారు, చూస్తే చాలా ఆనందం వేయాలి, మీ మొహం చూస్తే ఆనందం వేయాలి. మీకు బళ్ళారులో జరిగిన ఒక కథ చెప్తాను నేను. బళ్ళారులో నేను క్లాసులు చెప్తున్నాను హోమియోపతి, 6 మంత్స్ కోర్స్ అయింది. 6 మంత్స్ కోర్స్ అయిన తర్వాత ఫీడ్బ్యాక్, లాస్ట్లో క్లాసు ఫీడ్బ్యాక్ ఇస్తుంటే ఒక ఆవిడ, 45 ఏళ్ళ ఆవిడ లేచి, మెస్టర్ నేను మాట్లాడతాను రామ్మా. జనరల్గా ఫీడ్బ్యాక్ 6 నెలలు క్లాస్ చెప్పిన తర్వాత ఏమివ్వాలి ఫీడ్బ్యాక్, బాగానే చెప్పారని చెప్పాలి కదా. ఆమె ఒకటే చెప్పింది, చాలా తప్పు చేశాను ఈ క్లాసులకు వచ్చి నేను అన్నది. అందరూ బాధపడ్డారు. అంత మాట అంటే 6 నెలలు ఫ్రీగా చెబితే ఆ రిమార్క్ వచ్చేసరికి కింద కూర్చున్న ఒక ఆయన లేచి, ఏం మాట్లాడతావు శాస్త్రి గారు, అంతే క్లాస్ 6 నెలల పాటు చెబితే బాగాలేదు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. అప్పుడు ఆమె చెప్పింది అనమాట, లేచి అక్కడే ఉంది చెప్పింది. ఏం చెప్పిందంటే, మొట్టమొదటి రోజు క్లాస్కి వచ్చాను నేను, శాస్త్రి గారు చెప్పారు ఎవరన్నా మిమ్మల్ని తిడితే థ్యాంక్స్ చెప్పాలి, ఇంకోసారి తిడితే టీ ఇవ్వాలి, ఇంకోసారి తిడితే పాయసం వండిపెట్టాలి, ఇంకా తిడితే షట్టర్ సౌపేదమైన భోజనం పెట్టాలి.
ఎందుకంటే మీరు ఆరోగ్యవంతులు, మిమ్మల్ని తిట్టేవాళ్ళు మానసికమైన మెంటల్ పేషెంట్స్. ఇక్కడ ఎవరైనా ఉన్నారా మెంటల్ పేషెంట్లు? లేరు. కాబట్టి అనారోగ్యమైన మానసిక అనారోగ్యం ఉంటామని తిడతా ఉన్నారు. మీరు మానసిక అనారోగ్యం లేదు కాబట్టి మీరు తిట్టద్దు. మొదటిసారి తిడితే థ్యాంక్స్, రెండోసారి తిడితే టీ, మూడోసారి తిడితే పాయసం. ವಿಷ ವಿಕ್ಕಿದವನಿಗೆ ಷಡ್ರಸವನಿಸಲು ಬೇಕು, ದ್ವೇಷ ಮಾಡಿದವನ ಪೋಷಿಸಲು ಬೇಕು, ಹುಸಿಯಾಡಿ ಕೆಡಿಸುವನ ಹಾಡಿ ಹರಸಲು ಬೇಕು, ಮೋಸ ಮಾಡಿದವನ ಹೆಸರು ಮಗನಿಗಿಡಬೇಕು, ಕರ್ಮವೇ ದೇವೆಂಬ ದಿವ್ಯ ಮಂತ್ರ ಮರ್ಮವನ್ನರಿತು ಮಾಡಲು ಬೇಕು ತಂತ್ರ ಅನ್ನರು. ಯಾರನ್ನಾರು? ರಿಂಗ ರಿಂಗ ಯಾರನ್ನಾರು? ಕೆಂಪು ಕ್ಯಾಕ ಅದು ತಿಳಿಸು ಪುರಂದರದಾಸ ಅಣ್ಣ. ಈವಿಡ ಮಾಮೂಲು ಕ್ಲಾಸ್ ಅಯ್ಯಿಂದು ಫಸ್ಟ್ ಡೇನೇ ಇಂಟಿಕೆಳ್ಳಿಂದು. ఇంటికి వెళ్ళగానే మామూలుగా వాళ్ళ అత్తగారు, వాడెవడో పని లేనివాడు పనికి మానవాడు క్లాస్ చెప్పడమేంది, నువ్వు పోయి 8:30 వరకు రాకుండా ఉంటే మాకు అన్నం ఎవరు వండి పెడతారు, పిల్లలకి ఎవరు అన్నం పెడతారు, బుద్ధుందా లేదా అని తిట్టింది. థ్యాంక్స్ చెప్పింది, మళ్ళీ తిట్టింది, టీ చేసి ఇచ్చింది. ఆవిడకి బుర్ర పనిచేయట్లా, ఏమైంది అర్థం కావట్లా, ఎందుకే టీ ఇచ్చామని తిట్టింది. ఆయాసం ఉంది, తినేసరికి ఆయాసం వచ్చిందాడు. అసలుకి ఏం అర్థం కాల, ఆమె చెప్పింది పిలకమ్మతగా చెప్పింది. ఆమె ఫస్ట్ టైం సార్ నేను కంటి నిండా నిద్రపోయినాను సార్, మా అత్త నిద్రపోలేదు సార్, చాలా ఆనందంగా నిద్రపోయినాను సార్ ఫస్ట్ టైం సార్ అని. నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేచింది, మళ్ళీ తిరగడం మొదలెట్టింది, 2 కూరలు బ్రహ్మాండంగా పప్పు అన్నీ చేసింది. చక్కగా తలస్నానం చేసేస్తే వెనక నుంచి వచ్చి జుట్టు పట్టుకొని, ఏమైందే నీకు నిన్న నుంచి, రోజు ఎంత చక్కగా పోట్లాడుకునేవాళ్ళం మన ఇద్దరం, నాశనం అయిపోయినావు, ఒక్క మాట లేదు, పైగా పాయసం చేయటం ఏంటి, కూరలు చేయటం ఏమిటి, ఈ నవ్వుతూ ఏమిటి, అసలు ఏమైంది, ఏమొచ్చింది రోగం నీకని. అప్పుడు అత్తయ్య గారు, శాస్త్రి గారు చెప్పారు మీరు మెంటలు, నేను కాదు కదా, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు, మెంటల్గా అయితే ఎందుకు మాట్లాడతారు. కాబట్టి ఆయన చెప్పారు రెస్పాండ్ చేయదు, రియాక్ట్ అవ్వద్దు, టీ పెట్టమని చెప్పారు, పాయసం ఇవ్వమన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పుట్టింటికి వెళ్ళనీలేదండి మా అత్త, నేను క్లాసులో చేరడం తప్ప రైట్ అని అడిగినాడు. 6 మంత్స్ నుంచి పుట్టింటికి వదలట్లా, కోడలు వెనకాల కొంగు పట్టుకుని తిరుగుతావు, నువ్వు ఎక్కడికి పోతావు, నువ్వు ఎక్కడ, ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. ముగ్గుడికి అర్థం కాల, అంతకుముందు రోజు 11 ఇంటికి వచ్చేవాడు ఇంటికి, ఇంటికి రాగానే కంప్లైంట్స్, ఒక్కడే కొడుకు, మరి నీ పిల్లం ఇట్టా చేసిందిరా అంటే మేము ఇట్టా చేసేది. వాడు తాగి 11 ఇంటికి వచ్చేవాడు, 4 రోజులు చూశాడు, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవడం చూశాడు, నెమ్మదిగా 10 ఇంటికి వచ్చాడు, గొడవలు లేవు, 9 ఇంటికి వచ్చాడు, గొడవలు లేవు, 8 ఇంటికి వచ్చాడు, ఇద్దరు నవ్వుతూ ఉన్నారు, 6 ఇంటికి వచ్చేసాడు ఇంటికి. ఎంత ఆనందంగా ఉన్నారు, పిల్లలాగా చదువుకుంటున్నారు, బ్రహ్మాండ భవిష్యత్తులోకి వచ్చారు, హాయిగా కుటుంబం మొత్తం బాగుపడిందండి. ఒక్క మాట, ఒకే ఒక్క మాట ఆవిడ ఆవిడ మీద పనిచేసింది, అమ్మ నువ్వు హాయిగా ఉండమ్మా, అవతల వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు మనకి ఎందుకు, మెంటల్గా వాళ్ళు, మనం మంచిగా ఉందాం అయిపోయింది. ఒక వ్యక్తి మారడానికి ఎంతసేపు పడుతుందండి, ఒక్క క్షణం. రామకృష్ణ పరమహంస ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తారు. ఒక రాజుగారి తోట ఒకటి ఉంటుంది, ఆ రాజుగారి తోటలో జామ చెట్టు, ఆ జామకాయలంటే ఆయనకు చాలా ఇష్టం, ఆ చెట్టు జామకాయలంటే ఇష్టం ఆయనకి. రోజు వచ్చి జామకాయ కోసుకొని తింటా ఉంటాడు ఆయన వాకింగ్కి వచ్చి. ఒకరోజు చూస్తే జామకాయలో చెట్లో తగ్గిపోతాయి, నిన్న ఉన్న కాయలు కానీ ఇవాళ తగ్గినాయి, అర్థం కాల. 2వ రోజు 3వ రోజు చూసాడు కాయలు తగ్గిపోతున్నాయి, ఎవరో కోసుకుంటున్నారు, డౌట్ వస్తుంది ఆయనకి. వెంటనే ఆ కావలి వాళ్ళని పిలిచి చెప్తాడు, పూర్వకాలం పాతకాలం కదా, లాంతర్లు కాగడాలు, నాకు రేపు పొద్దున లోపల దొంగను పట్టివ్వాలి, బికాస్ కనబడతాం తగ్గిపోతున్నాయి. సరే రాత్రి స్పెషల్ పోలీస్ ఫోర్స్ ఉంటారు కదా, ఎస్పీఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సులు, వాళ్ళందరూ వచ్చారు. దొంగ మామూలుగా రోజు ఒక దొంగ దొంగతనం కాయలు అమ్ముకునే దొంగవాడు గోడ దూకి లోపల దూకాడు, దూకంగానే చప్పుడే, చప్పుడవగానే వీళ్ళందరూ వచ్చేసారు, లాంతర్లు పెట్టుకొని కాగడాలు పెట్టుకొని, ఎవరెవరు వీడికి అర్థమైంది వస్తున్నారు పోలీసులు. అక్కడ ఆకులు రాల్చినటువంటి బూడిద, కాల్చిన బూడిద ఉంది, వెంటనే ఒళ్ళంతా బూడిద రాసుకొని కూర్చున్నాడు, గట్టిగా జపం చేస్తున్నట్టు కూర్చున్నాడు. వీళ్ళు వచ్చి ఎవరు నువ్వు అని కట్టబెట్టు చూడు, ఏం మాట్లాడలే, కదిలాడంటే చంపేస్తారు. 10 నిమిషాలు అవుతుంది, ఏం కదలడు, 1/2 గంట అయింది కదలడు, జపం చేస్తుంటాడు. తెల్లవారేసరికి రాజుగారికి కబురు వెళ్తుంది,
మనం ఎవరో కాయలు తింటున్నాం అనుకున్నాం, ఎవరో సాధువు హిమాలయాల నుంచి వచ్చి మన తోటలో తపస్సు చేసుకొని ఆయనే ఆకలేసి రెండు కాయలు తింటే మనం దొంగ అనుకున్నామని రాజుగారికి కబురాడు. రాజుగారు వెంటనే రాణి రాజు ఇన్ని బంగారం వజ్రాలు ఇన్ని బట్టలు ఇన్ని డబ్బులు అన్నీ తీసుకొచ్చి ఆయన కాళ్ళ మీద పెట్టి నమస్కారం చేసి, మమ్మల్ని క్షమించండి, మీరు ఏ ఊరి నుంచి వచ్చారు, ఎన్నాళ్ళు తపస్సు చేస్తున్నారు, ఇంత సాధన చేసిన వాళ్ళు మా రాజ్యంలోకి రావడం మా అదృష్టం, దయచేసి మమ్మల్ని ఏమనుకోదు, ఇదంతా మీకోసమే తెచ్చానంటాడు. నెమ్మది కన్ను తిరిగి చూస్తాడు, బోల్డ్ డబ్బులు బోల్డంతా వజ్రాలు అన్నీ ఉంటాయి. ఆ క్షణంలో అబ్బాయి మొహంలో ఒక చిన్న థాట్ వస్తుంది, అబ్బాయికి ఏమొస్తుందంటే, 5 నిమిషాలు నేను సాధువుగా నటించినందుకు ఇంత ఐశ్వర్యం ఇచ్చావు దేవుడా, నిజంగా సాధువునైపోతే అట్ట కాలుతో తన్నే చెల్లిపోయాడు. ఎంతసేపు పట్టిందండి మారడానికి మనిషి? మారదామా? ఎంతమంది రెడీగా లేరు చేయొద్దండి? ఎంతమంది రెడీగా ఉన్నారు? నైస్, దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్. అద్భుతమైన జీవితం అండి, భగవంతుడిచ్చిన వరం అండి. శరీరము శరీరమాద్యం కలు ధర్మ సాధనం. ఏ చేయాలన్నా శరీరమే కావాలి. ఇంటికి ఎవరన్నా వస్తే అన్నం వండి పెట్టే శరీరమే పెట్టాలి. ఎవరు వచ్చినా సరే, అర్ధరాత్రి అపరాత్రి ఎప్పుడు వచ్చినా సరే, అతిథి దేవోభవ వెంటనే అనద్దు. సెల్ ఫోన్ చచ్చిందిగా, ముందే చెప్పచ్చుగా. ఇప్పుడు అందరం అడుగుతాం కదా, మనం 4 రాత్రి అర్ధరాత్రి 11 వచ్చారనుకో భోజనానికి, అప్పుడే గిన్నెలన్నీ కడిగి పడేసి ఉంటారు. ఆ రోజే మీకు ఫీవర్ ఉంటుంది, ఆ రోజే అలసిపోయి ఉంటారు, ఆ రోజే మొగుడుతో పోట్లాడు ఉంటారు, ఆల్రెడీ చాలా స్ట్రెయిన్ అయి ఉంటారు. అర్ధరాత్రి 11 దిగుతారు భోజనానికి. ఏం చెప్పాలి మనం వాళ్ళకి? ముందే చెప్పి తావచ్చుగా, ఇప్పుడు 11 హోటళ్ళు ఏముంటాయని. మళ్ళీ ఇప్పుడు లేచి ఎవరు వండుతారు? నీళ్ళు దాగి పడుకో, పొద్దున్న చూస్తాం, బతుకుంటే మళ్ళీ అన్నం పెడతాం. గుర్తుపెట్టుకోండి, అతిథి అంటే అర్థం తిథి చూడకుండా వచ్చేవాడు, నా తిథి అతిథి. ఇప్పుడు చెప్పి ముందుగా చెప్పి అపాయింట్మెంట్ తీసుకొని 20 రోజుల తర్వాత మీ ఇంటికి వస్తాను, 3 రోజులు రిమైండ్ చేసి బస్ స్టాండ్ నుంచి ఫోన్ చేసి అన్నం ఉండేవా లేదా అని అడిగి అట్లా ఉండడు. అతిథి అంటే అట్లా వాళ్తాడు. అతిథి సాక్షాత్తు విష్ణుమూర్తే. ఈరోజున భర్త అంటే గౌరవం తగ్గిపోయింది, అత్తమామల గౌరవం తగ్గిపోయింది, తల్లిదండ్రుల గౌరవం తగ్గిపోయింది, వేరే వాళ్ళని చూడటం తగ్గిపోయింది, సంస్కారం తగ్గిపోయింది. నేను నా పొట్ట, డబ్బులు ఎన్ని వస్తాయి, నేను ఉద్యోగం చేస్తున్నా, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నీ డబ్బులు నీవి, నా డబ్బులు నావి, నీ అకౌంట్ నీది, నా అకౌంట్ నాది. మర్యాదగా మాట్లాడితే నేను మర్యాదగా మాట్లాడతాను. జాగ్రత్త కబడదా ఏమనుకుంటున్నాను, దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ఈరోజున నా దగ్గరికి నేను మ్యారేజ్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్, పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్ కూడా చేస్తున్నానండి. నా దగ్గర చాలామంది కౌన్సిలింగ్ కోసం వస్తూ ఉంటారు. ఇదే ప్రాబ్లం. ఏంటమ్మా ప్రాబ్లం అంటే, ఒక ఆయన చిన్న ఎగ్జాంపుల్, ఒక ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ చెప్తాను. డైవర్స్ కోసం వచ్చాడు. ఏంటి ప్రాబ్లం అంటే, ఒకటే చెప్పాడు, మా ఆవిడ పేస్ట్ మధ్యలోంచి నొక్కుతుంది సార్ అని. పేస్ట్ చివరిలో నొక్కాలి, ఎన్నిసార్లు చెప్పినా పేస్ట్ మధ్యలో నొక్కుతుంది. నాకు వద్దండి డైవర్స్ ఇచ్చాడు. పేస్ట్గా డైవర్సా? ఎంత వేస్టా పేస్ట్ అంటే? వాడు టేస్ట్ వద్దు వాడికి అంటే, నేను సింపుల్గా సొల్యూషన్ ఇచ్చాడు. ఓ పని చేయమని, నీ పేస్ట్ నీది, వాడి పేస్ట్ వాడిది, 10 రూపాయలతో ప్రాబ్లం సాల్వ్ అయితే. పైగా ఆవిడని పిలిచి చెప్పాడు ఈయన కౌన్సిలర్, నీ పేస్ట్ నువ్వు కొ హాల్ మధ్యలో పెట్టు, కాలుతో తొక్కు. ఎంత తొక్కుతో? ఇష్టం ఎందుకు తొక్కు? వాడు మొగుడు అడిగాడు, నా పేస్ట్ నేను తొక్కా. చిన్న చిన్న విషయాలకు మనస్పర్థన, చిన్న చిన్న విషయాలకి ఆందోళనలు, చిన్న చిన్న విషయాలకి ఏడుపులు, పెడబొప్పలు. గుర్తుపెట్టుకోండి, మా మాస్టర్ గారు ఒక మంచి మాట చెప్పారు, భర్త భార్య మాట వినాలి, లేకపోతే భార్య భర్త మాట వినాలి, లేకపోతే వీళ్ళిద్దరి మాటలు పక్కింటి వాళ్ళు ఇంటారు. సింపుల్ సూత్రం, హాయిగా ఉండండి, హాయిగా చదువుకోండి, కాన్సన్ట్రేషన్ చదువు మీద పెట్టండి. మీ ఇమ్మీడియట్ ధ్యేయం యు మస్ట్ బి యూనివర్సిటీ ర్యాంకర్. మీరు ఏం చదువుతున్నారు సరే, ఇంటర్మీడియట్ చదువుతున్నారు, బట్టీలు కొట్టద్దండి, రుబ్బద్దండి. నారాయణ ఎవరన్నా ఉన్నారా? గోవింద ఎవరన్నా అడిగితే ఎక్కడ చదువుతున్నామంటే, నారాయణ అనగా నేను గోవింద అట్ట, లేకపోతే చైతన్య. ఇద్దరు చైనా వాళ్ళని దేశం నుంచి తెరమేయాలి. ఇంకో 2 ఏళ్లలో నేను ఆ పని చేయబోతున్నాను.
ఎందుకు చెప్తున్నానంటే ఈ రకమైనటువంటి ఒక స్ఫూర్తి కనుక మీకు కలిగితే అద్భుతం. మీకు ఏమన్నా అవకాశం ఉంటే కనుక యూట్యూబ్లో వివిఆర్కే స్పేస్ శాస్త్రి లెక్చర్స్ ఇస్తున్నాను నేను, అట్లా ఏమైనా అవకాశం ఉంటే చూడండి. చూసి ఏం ఒకటే నాకు కావాల్సిందే, ఇక్కడ ఉండే 130 మంది బీటీలు, బీటీలు అంటే తయారవ్వండి, అందరినీ ఆనందంగా ఉంచండి, బాగా చదువుకోండి, మీ తల్లిదండ్రులను ఆనందపరచండి, చుట్టూ ఉన్న ఆనందపరచండి, మంచి ర్యాంకులు తెచ్చుకోండి, మీరున్న హాస్టల్కి మంచి పేరు తీసుకురండి, మీకు మంచి పేరు తెచ్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.